ఓబీసీ నిర్వాసితులు భయపడద్దు పదింతల పరిహారం ఇవ్వాల్సింది అండగా ఉంటామన్న అక్బరుద్దీన్ పార్టీ బలోపేతంపై షర్మిల ఫోకస్ ఇవాల్టి నుంచి వరుస సమీక్షలు జిల్లాల నేతలతో మీటింగ్స్ డయేరియాకు కారణం కలుషిత నీళ్లే గుర్ల ఘటనపై కమిటీ నివేదిక ఆరోగ్య శాఖ చేతికి రిపోర్ట్ నాలుగవ రోజు సియోల్ పర్యటన సీవరేజ్ ట్రీట్మెంట్ ఎస్టీపీల నిర్వహణపై అధ్యయనం నీటి శుద్ధి కేంద్రాల పరిశీలన స్టీల్ ప్లాంట్ కోసం ఆమరణ దీక్ష చేస్తాం ప్రైవేటీకరణకు వైసీపీ వ్యతిరేకం విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు నిర్మల్ జిల్లా కుబీర్లో దొంగతనం జ్యువెలరీ షాప్ లో చోరీ 10 కిలోల వెండి అపహరణ విజయవాడలో వరల్డ్ పోలియో డే సైకిల్ ర్యాలీ చేపట్టిన రోటరీ క్లబ్ వ్యాధిపై ప్రజానీకానికి అవగాహన మహబూబాబాద్ జిల్లాలో ఇసుక మాఫియా నిల్లికుదురు అధికారులపై చిందులు అడ్డుకుంటే సంగతి చూస్తామంటూ బెదిరింపులు మూడు ప్రైవేట్ బస్సులు దగ్ధం విజయనగర స్టేడియం దగ్గర ఘటన షార్ట్ సర్క్యూటే కారణమంటున్న స్థానికులు నిజామాబాద్ జిల్లాలో రెచ్చిపోయిన దొంగలు భీంకల్లో రెండు ఇళ్లకు కన్నం బంగారం వెండి నగదు చోరీ పిడుగురాళ్ల బైపాస్ పై ముసలి సంచారం భయాందోళనకు గురైన స్థానికులు ఫారెస్ట్ సిబ్బందికి సమాచారం మేడ్చల్ జిల్లాలో బాలికపై లైంగిక దాడి కూకట్పల్లి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స మహిళా కమిషన్ చైర్పర్సన్ పరామర్శ ఏజెన్సీలో పొగ మంచు గణనీయంగా పడిపోయిన ఉష్ణోగ్రతలు లైట్ల వెలుతురులో వాహనాల రాకపోకలు జూరాల ప్రాజెక్టుకు పెరిగిన వరద దిగువకు నీటి విడుదల 82,000 క్యూసెక్ల అవుట్ఫ్లో సుంకేసులకు భారీగా వరద 100,000 క్యూసెక్లకు పైగా ఫ్లడ్ శ్రీశైలానికి నీటి విడుదల తిరుమలలో భారీ వర్షం ఆలయం ముందు నిలిచిన నీరు తీవ్ర ఇబ్బందుల్లో భక్తులు తీవ్ర రూపం దాల్చిన దానా తుఫాన్ అర్ధరాత్రి తీరం దాటే ఛాన్స్ ఉత్తరాంధ్ర జిల్లాలకు వర్ష సూచన ట్రైన్స్ రాకపోకలపై తుఫాన్ ఎఫెక్ట్ తూర్పు కోస్తా పరిధిలో పలు రైళ్లు రద్దు విశాఖ స్టేషన్లో హెల్ప్ లైన్ ఏర్పాటు విమానాలపై దానా తుఫాన్ ప్రభావం 15 గంటల పాటు కోల్కతా ఎయిర్పోర్ట్ బంద్ రేపు ఉదయం వరకు మూసివేత నీట మునిగిన మధురై బెంగళూరును వీడని వరద చెరువుల్ని తలపిస్తున్న రోడ్లు సల్మాన్ కు బెదిరింపుల కేసులో పోలీసుల దూకుడు జంషెడ్పూర్ కి చెందిన వ్యక్తి అరెస్ట్ ఇవాళ ముంబైకి తరలింపు